हेलो एवरीवन, वेलकम बैक टू मोनास किचन। ఈ రోజు రెసిపీ ఒక స్వీట్ డిష్, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ, పాల బిళ్ళలు. తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో 1/4 kg గోధుమ పిండి, రుచికి సరిపడ ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం ఏ విధంగా అయితే చపాతి పిండి కలుపుతామో ఆ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టాలి. డ్రై నట్స్ వేయించడానికి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాజు వేసేసి ఫ్రై చేయాలి. నేను ఇక్కడ ఉట్టి కాజు వేస్తున్నాను. మీకు కావాలంటే పిస్తా బాదాం ఏదైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు చపాతీలు చేసేస్తాం. చపాతీ కర్రతోటి సన్నగా రోల్ చేసుకోవాలి. ఎంత వీలైనంత సన్నగా రోల్ చేసుకుంటే అది ఉడకడం తొందరగా ఉడుకుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా చపాతీ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు డైమండ్ షేప్లో కట్ చేయాలి. మనం బిస్కెట్స్కి కూడా ఈ విధంగా కట్ చేస్తాం. నమ్కిన్స్కి కూడా నమ్కిన్స్ అంటారు. ఒక కార రెసిపీ ఉంది, అది మైదాపిండిలో కొద్దిగా జీలకర్ర కారం ఉప్పు వేసి ఈ విధంగా కట్ చేసి డీప్ ఫ్రై చేస్తే వాటిని నమ్కిన్స్ అంటారు. సో ఆ విధంగా కట్ చేసి సెపరేట్గా చేసుకుంటా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను 1/4 kg కలిపాను కదా పిండి, ఆ పిండికి నాకు ఇక్కడ 4 చపాతీలు అవుతున్నాయి. 4 చపాతీలు కూడా ఒకేసారి ఒకటి తర్వాత ఒకటి చపాతీలు చేసి డైమండ్ షేప్ కట్ చేసుకొని విడివిడిగా చేసుకుంటూ ప్లేట్లో తీసుకో. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి చపాతి రోల్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి అవి బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనం చేసుకున్న బిళ్ళల్ని దాంట్లో వేసేసేయాలి. అయితే చాలా మటుకు డైరెక్ట్గా పాలల్లోనే ఉడకబెడతారు కొంతమంది. కొంతమంది పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి అది బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఈ బిళ్ళల్ని వేస్తారు. నేనైతే 1 గ్లాస్ నీళ్ళల్లో బిళ్ళలు వేసి ఉడకబెడుతున్నాను. ఇది ఉడకడానికి 15 మినిట్స్ అన్న పడుతుంది. సో 15 మినిట్స్ దగ్గరుండి వాటిని కలుపుకుంటా ఉడకబెట్టాలి. ఎందుకంటే కొద్దిగా అడుగంటినా కానీ కూడా మాడువాసన వచ్చిందంటే తినడానికి బాగుండదు. సో ఆ బిళ్ళలు ఉడికిన తర్వాత అందులో 3/4 లీటర్ పాలు వేసి ఒకసారి కలిపి పాలల్లో కూడా 5-6 మినిట్స్ ఉడకబెట్టాలి. 5-6 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసి ఉడికిందా లేదా చూసుకొని షుగర్ నేను ఇక్కడ 1 కప్ వేస్తున్నాను. షుగర్ కూడా మీ ఇష్టము. మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గియవచ్చు. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి, ఫ్లేవర్ కొరకు కొద్దిగా ఇలాచి పొడి వేసి ఇంకా ఫైనల్గా దింపే ముందు నెయ్యి కూడా మీ ఇష్టం, ఎంత కావాలనుకుంటే. నెయ్యి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేయొచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి, ఎందుకంటే చల్లబడతా ఉంటే గట్టిగా అవుతుంది. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ముద్ద పెట్టేసుకోవచ్చు. ఇది ఇంచుమించు స్వీట్ సేమియా ప్రాసెస్, కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెసిపీ తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. కాకపోతే ఈ కాజులు కొంచెం ఇంకొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను కొద్దిగా లైట్గా వేయించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.